సైదులు త్వర పెళ్లి పిల్ల గాని విడిదింట్లో సామాన్లు పెట్టి కట్లన త్వర అన్నా కావేరిని చూస్తుంటే అమ్మాయి ఆదికొస్తుంది. అచ్చం అమ్మ లెక్క ఉంది కదా. అట్లా చూడు మాకయ్యా, నా బిడ్డకు దిష్టి తగులుతుంది. పిచ్చిదాన, తల్లిదండ్రుల చూపు బిడ్డలకు దీవెనలు అవుతాయి, దిష్టి కాదు. సంగతి ఒట్టి సంగతి తెలిసి కూడా నా కన్న కూతురు ప్రేమించిందంటే నా కన్న ప్రేమ ఓడిపోయినట్టే నేను ఓడిపోయినట్టే. 1980లో రేవెళ్ల ప్రసాదరావు దొర శాంతమ్మల ఏకైక కూతురు ప్రేమించి జమీందారీ వంశాన్ని వదులుకొని కులం తక్కువడితో లేచిపోయింది. ఊళ్ళే ఆ జమీందారు పరువు పోయి ఆ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు వాళ్ల కూతురు మీద ప్రేమ పెట్టుకుంటే వాళ్ల ప్రాణమే తీసేలా చేసింది ఆ ప్రేమ. 1986లో మందమర్రి పోచయ్య నరసమ్మలు కడుపు నింపే భూమిని కడుపున పుట్టిన బిడ్డను సమానంగా చూసుకున్నారు. వానదేవుడు కరుణించకపోయినా భూమి కనికరించకపోయినా వాళ్ల కళ్ళు ఏనాడూ చెమర్చలేదు. కానీ కన్న కూతురు ప్రేమించి వాళ్లను మోసం చేసింది. దానికి కారణం కూడా గీ నడమంత్రపు ప్రేమే. ఈ ప్రపంచంలో ప్రేమంటే అది బొడ్డు పేగు తెంచుకొని జన్మనిచ్చిన తల్లిదండ్రుల ప్రేమ. దానిని మించిన ప్రేమ ఈ భూమి మీద ఎక్కడా ఉండదు. ఇదే నిజం, నేను దాన్నే నమ్ముతాను. ఎక్కడైనా ప్రేమికుల ప్రేమ బతుకు కొడతదేమో, ఇక్కడ బలి కొడతది. వాడి ప్రేమను గెలిపించాలనుకున్న వాళ్ళు ఆ తాడులాగి వాణ్ణి కాపాడుకోండి. తల్లిదండ్రుల ప్రేమ గెలిపించాలనుకున్న వాళ్ళు కర్రదీసి తల పగలగొట్టండి. ఇక నుంచి ఈ ఊళ్ళో ఏ ఇంట్లో అయినా గుడిలో అయినా గడిలో అయినా బడిలో అయినా పెద్దలు నిర్ణయించిన పెళ్లే జరగాలి. అది కాదు ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకుందామనే మాట నా ఊరి పొలిమేరల్లో ఇనబడితే పర్వతగిరిలో పగిలేది బుట్టి కాదు, ప్రేమించినోడి తల. ఇది పర్వతగిరి పర్వతనేని శంకర్ పటేల్ తీర్పు. నానా